Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ దెబ్బ లోకేష్ కు గట్టిగానే తగిలినట్లుంది. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు అభిమానులు చెప్పే లేటెస్ట్ విషయం ఏంటంటే, రాబోయే ఎన్నికలలో నారా లోకేష్ రెండు నియోజకవర్గాల్లో పోటీకి రెడీ అవుతున్నారట. మంగళగిరిలో పోటీ చేయడంతో పాటు రెండో నియోజకవర్గం పైన కూడా సర్వే చేయించుకున్నారట. సర్వే ప్రకారం కర్నూలు జిల్లాలోని నంద్యాల, అనంతపురం జిల్లాలోని కళ్యాణ దుర్గంలో పోటీ చేస్తే ఎలాగుంటుందనే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇంత అర్జెంటుగా ఆ రెండో నియోజకవర్గంలో కూడా పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చినట్లు? ఎందుకంటే మంగళగిరిలో గెలుపు డౌట్లో పడింది కాబట్టి. 2019 ఎన్నికలలో ఏరి కోరి మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయారు. నిజానికి ఈ నియోజకవర్గం టీడీపీకి ఏమంత సేఫ్ కాదు. చాలామంది వద్దని చెప్పినా వినకుండా లోకేష్ పోటీ చేసి ఓడిపోయారు. రేపటి ఎన్నికలలో మళ్ళీ ఇక్కడే పోటీ చేసి గెలుస్తానని ఛాలెంజ్ చేశారు. అయితే గెలుపునకు అవసరమైన స్ట్రాటజీలు ఏమన్నా ఉన్నాయా అంటే అదేమీ లేదు. వైసీపీ మీద జనాల్లో ఉన్న వ్యతిరేకతే తనను గెలిపిస్తుందనే భ్రమల్లో ఉన్నారు. అయితే రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ జరగబోతోంది కదా, దాంతో లోకేష్లో టెన్షన్ మొదలైందట. ఎందుకంటే 50,000 మందికి పట్టాలు ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. 50,000 మందికి పట్టాలంటే సుమారు 1.5 లక్షల మంది ఓటర్లనే అనుకోవాలి. వీళ్లల్లో మంగళగిరిలోనే సుమారు 80,000 మంది ఉంటారట. అంటే ఇప్పుడున్న జనాలను నమ్ముకుంటే కష్టమనే జగన్ 1.5 లక్షల మంది కొత్త ఓటు బ్యాంకును సృష్టించుకుంటున్నారు. వీళ్ళంతా కనుక వైసీపీకి ఓట్లేస్తే లోకేష్కు రెండవసారి కూడా ఓటమి ఖాయం. తాజా పరిణామాలతో టెన్షన్ పెరిగిపోయి రెండవ నియోజకవర్గంలో పోటీకి ఆలోచించారట. ఆలోచనలో నుండి పుట్టుకొచ్చిందే నంద్యాల, కళ్యాణదుర్గం నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గాల్లోనే పోటీకి లోకేష్ ఎందుకు ఆసక్తిగా ఉన్నారో తెలియదు. ఎందుకంటే ఇవి కూడా టీడీపీకి ఏమంత సేఫ్ నియోజకవర్గాలు కావు. కాకపోతే ఈ నియోజకవర్గాలలో టీడీపీ బ్రహ్మాండంగా బలపడిందని, నామినేషన్ వేస్తే గెలుపు ఖాయమని లోకల్ నేతలేమైన లోకేష్, చంద్రబాబు నాయుడుకు చెప్పుండాలి. వాళ్ళని నమ్మి లోకేష్ పై నియోజకవర్గాలలో పోటీకి ఆలోచిస్తున్నట్లున్నారు. దిగితేనే కదా లోతు తెలిసేది. చూద్దాం చివరికి ఏం జరుగుతుందో.